ఆధారాలు అంత బలంగా ఉన్నట్టు లేవు అన్నది వీళ్ళు వాదిస్తూ వచ్చారు బలంగా ఉన్నాయని కోర్టు నమ్ముతుంది ఇప్పుడు కోర్టు చూసేది ప్రాథమిక ఆధారాలు ఇప్పుడు వీటిట్లలో లెక్క ఏంటంటే ప్రాథమిక ఆధారాలు ఉన్నాయా లేదా వేగ్గా పెట్టిన కేసు ఇందులో ఇప్పుడు 17A లాంటి పాయింట్లు లేవు ఇప్పుడు 17A ప్రకారం పర్మిషన్ తీసుకోలేదు లాంటి పాయింట్ ఇక్కడ లేదు ఇందులో ఒకటి CRPC కేసు అంగళ్ళు కేసు ఉంది అనుకోండి దాడి దాంట్లో ప్రత్యక్ష సాక్ష్యం ఉంది ఆయన అక్కడ మాట్లాడుతూ ఉండడం స్పీచ్ ఇవ్వడం ఇంకోటి అనుమతి తీసుకున్న రూట్ కాకుండా డైవర్ట్ కావడం ఇప్పుడు ఆయన పొంగనూరు రూట్ లోకి బైపాస్ మీద నుంచి వెళ్ళాలి బట్ అంగళ్ళు ఊళ్ళోకి వెళ్ళడానికి ప్రయత్నించారు ఊళ్ళోకి వెళ్ళొద్దు అని చెప్పి పోలీసులు చెప్పినటువంటి సందర్భంలో వినలేదు అది ఆ రోజున కూడా మనం అనుకున్నాం తెలుగుదేశం వాళ్ళు కావాలని చెప్పి లోపలికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు అంతగా అయితే కనుక ముందు కోర్టుకి వెళ్ళి ఇట్లా మేము ఈ రూట్ లోనే వెళ్దాం అనుకుంటే పోలీసులు ఇటు తిప్పుతున్నారని వెళ్ళాలి చాలా సార్లు చేశారు కదా అట్లాగే జరగచ్చు ఎందుకంటే జగన్ కూడా ఏ రూట్ లో వెళ్ళాలో వీళ్ళు ఇచ్చిన రూట్ లోనే పోయాడు కానీ కోర్టుకు పోయి మళ్ళీ కావాలనే చేస్తున్నారు ఇక్కడ ఏంటంటే ప్రొవొకేషన్ మీకు పల్నాడులో జరిగినా ఇక్కడ జరిగినా